హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. మనం సూపర్ 12 ఫేజ్లోకి ఆటోమేటిక్గా వచ్చిన క్వాలిఫికేషన్ టీం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ నేపథ్యంలో మనం ఆల్రెడీ ఆస్ట్రేలియా గురించి, న్యూజిలాండ్ గురించి, ఆఫ్ఘనిస్తాన్ గురించి, ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడదాం. బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలంటే చాలా క్రిటిసిజంని వాళ్ళు మూట కట్టుకున్నారు. ఏంది వీళ్ళ ఆటకి వీళ్ళు ఆటోమేటిక్గా సూపర్ 12కి ఎట్లా క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి. దానికి రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళు లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ తీసుకుంటే ఒక మ్యాచ్ గెలవలేదు. సరే మీరు అనొచ్చు కాక అన్ని మ్యాచ్లు వాళ్ళు ఒకటే మ్యాచ్ వాళ్ళు యాక్చువల్గా చేజ్ చేశారు, మిగతా అన్ని వాళ్ళు ముందే టార్గెట్ సెట్ చేశారు అండ్ దానివల్ల అది యూఏఈ కాబట్టి అది కుదరలేదని మాట్లాడుకున్నా. ఏషియా కప్లో వాళ్ళు ఏది గెలవలేకపోయారు. సరే పోనీ అక్కడ మాట్లాడుకున్నా కూడా మామూలుగా జరిగే మ్యాచ్ల్లో కూడా దే హావ్ నాట్ బీన్ పర్ఫార్మింగ్. అందుకే వాళ్ళు ప్రిపరేషన్లో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ ట్రై సిరీస్ ఒకటి ఆడారు. సరే అందులో మరి ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో లేదనేది మన అందరికీ తెలిసిందే. సో బంగ్లాదేశ్ ఇస్ అ టీమ్ విచ్ ఇస్ స్ట్రగ్లింగ్. కాకపోతే బంగ్లాదేశ్ గురించి మనం ఆలోచిస్తే కనుక ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకే పూల్లో ఉన్నారు అంటే కనుక బంగ్లాదేశ్ ఇస్ కేపబుల్ ఆఫ్ అప్సెట్టింగ్ ఇండియా. వాళ్ళు చేశారు ఒకసారి, చాలా దారుణమైన అప్సెట్ చేశారు 2007. అలాగే బంగ్లాదేశ్ ఇండియా మీద గెలిచిన సందర్భాలు ఉన్నాయి వన్డే మ్యాచెస్లో కూడా. T20లో ఆల్మోస్ట్ ఒక అప్సెట్ పుల్ ఆఫ్ చేయగలిగారు. బట్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఒక అద్భుతమైన క్యాచ్ ధవన్ను, ఒక బ్రిలియంట్ క్యాచ్ జడేజా అండ్ ఆ తర్వాత రన్అట్ అందరికీ గుర్తుంది ఏం జరిగింది. ఎంఎస్ ధోని చేసింది 1 రన్ తేడాతో ఇండియా గెలిచింది ఆ మ్యాచ్. అయిపోయింది మ్యాచ్, ఇంకా అంతే సంగతులు అనుకున్నాం. ఆ తర్వాత రహీమ్ ఈ అన్నాడు, ఆ తర్వాత ధోని వికెట్ కొట్టి థ్యాంక్ యూ బై బై అని చెప్పి వెళ్ళిపోయాడు. సో వాళ్ళు ది కేమ్ క్లోజ్ టు అప్సెట్ ఇండియా. నేను అప్సెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆల్రెడీ మనం క్వాలిఫైయర్ స్టేజెస్లో కొన్ని అప్సెట్లు జరిగాయి. సో అలాంటి అప్సెట్ ఏదన్నా ఉంటుందా అని ఒక భయాన్ని కలిగించే టీంలో ముందు వరుసలో బంగ్లాదేశ్ ఉంటుంది. కానీ వాట్ హెస్ హ్యాపెన్ టు దెమ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక చాలా ఇబ్బందులు ఉన్నారు. ఫస్ట్లీ లాస్ట్ ఇయర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్లో వాళ్ళ క్యాప్టెన్ మహమూదుల్లా ఈస్ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ది వరల్డ్ కప్. షాకిబుల్ హాసన్ తీసుకొచ్చారు, భయ్ నువ్వే క్యాప్టెన్ అని కూడా చెప్పారు ఏషియా కప్కి, వరల్డ్ కప్కి. ఏషియా కప్లో పర్ఫార్మెన్స్ మనం చూసాం ఏం జరిగిందో. వరల్డ్ కప్ విషయానికి వచ్చేస్తే కనుక చాలానే చేంజెస్ జరిగాయి. వాళ్ళ దగ్గర కీ ప్లేయర్స్ ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. యాసిర్ని తీసుకున్నా, లేదా మొసద్దీక్ని తీసుకున్నా, ముస్తఫిజుర్ని తీసుకున్నా, నూరుల్ని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. అండ్ అలాగే బౌలింగ్ విభాగంలో చూసుకుంటే కనుక సైఫుద్దీన్ ఉన్నాడు, ఇబాదత్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. లాస్ట్ టైం చూసుకుంటే కనుక రుబెల్ హుసన్ లాంటి ప్లేయర్స్ వాళ్ళు వద్దనుకున్నారు, సరే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని చెప్పేసి ఆలోచన అలా ఉండింది. సో కొన్ని డ్రాప్స్ అవి జరిగాయి. తర్వాత మెహదీ హసన్ మిరాజ్ వచ్చాడు, తను ఉన్న టీంలోకి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. బట్ వీళ్ళకున్న ప్రధానమైన సమస్య బ్యాటింగ్ పరంగా ఏంటి అంటే కనుక షకీబుల్ హసన్కి అఫ్కోర్స్ 2000 పరుగులు పైన, 100 వికెట్లు పైన ఉన్న ఏకైక T20 ప్లేయర్ తను. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఆల్రౌండర్ కోటాలో వీ హావ్ గాట్ ద బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాట్స్. అలాగే మీకు ఇంకా కొంచెం మొసద్దిక్ కానీ వీళ్ళు కనుక కాస్త బౌలింగ్ చేసి బ్యాటింగ్ చేసి కొంచెం బాగానే సపోర్ట్ అనేది అందిస్తారు అండ్ హెస్ బిన్ పర్ఫార్మింగ్ వెల్ కూడా. మొసద్దిక్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకున్న సమస్య ఏంటంటే వాళ్ళకున్న బ్యాటర్స్ అందరిలో కూడా హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ అనేది 143 యాసిర్ది, అది తన ఆడిన ఇన్నింగ్స్ 5. సో తను వెరీ వెరీ న్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్, వెరీ వెరీ యంగ్ అని చెప్పుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్, ఎందుకంటే 5 ఇన్నింగ్స్లో ఆడాడు. అందులో జడ్జ్ చేయడం అనేది ఎంతవరకు సబబు అని మాట్లాడుకోవచ్చు, బట్ అది హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది వాళ్ళకి. షకీబుల్ హసన్ అరౌండ్ 120 స్ట్రైక్ చేస్తాడు, మిగతా వాళ్ళందరూ కూడా 120-130 మధ్యలో ఉన్నారు, కొంతమంది 110-120 మధ్యలో కూడా ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళకి అడిషనల్ పుష్ అనేది వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఇఫ్ దే కెన్ రన్ హార్డ్ బిట్వీన్ ద వికెట్స్, ఇది ఆస్ట్రేలియా ఇది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్లు కూడా ఉండవు, ఎక్కువ డిస్టెన్స్లు ఉంటాయి బౌండరీస్, అండ్ ఆ డిస్టెన్స్ ఉండడం వల్ల మీకు డబుల్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అందులోనే వాళ్ళ కీపర్ ఏమన్నానంటే 6 ఒకటే కాదు మనం మాట్లాడేది, మనం స్ట్రైక్ రొటేషన్ చేయాలా, డబుల్స్ కోసం పరిగెత్తాలా, ఫోర్లు కొట్టాలా, ఆలోచన కూడా ఉండాలి అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది దేనికి స్టేట్మెంట్ ఇచ్చాడంటే కనుక కొంతమంది అది అడిగారు, మీ 6 సిట్టింగ్ అబిలిటీస్ అసలు ఏమాత్రం లేవు కదా బంగ్లాదేశ్కి, పర్ ఇన్నింగ్ మీరు 3-4 సిక్స్ల కన్నా ఎక్కువ కొట్టట్లేదు, విచ్ ఇస్ ద లోయెస్ట్, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం ఇది. అది కనుక వీళ్ళ ఆచరణలో పెట్టగలిగితే బంగ్లాదేశ్ కావాల్సిన పరుగులు వస్తాయి. కానీ ఆ కావాల్సిన పరుగులు వచ్చే విధానంలో చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎ సింపుల్ రీజన్ దాట్ వీళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారంటే మనం ఎంత కొట్టినా కూడా సరిపోదు అనే ఆలోచనలకి బంగ్లాదేశ్ దిగింది అంటే కనుక దట్స్ రెసిపీ ఫర్ డిజాస్టర్ అంటూ ఉంటారు T20 టర్మినాలజీలో. ఎలాగైనా సరే ఒక మనం ఒక 15-20 రన్లు ఎక్స్ట్రా కొట్టాలబ్బా అనుకున్న సమయంలో 20 రన్లు తక్కువ కొట్టిపోతారు. సరే ఈ పిచ్ ఎంతవరకు బాగుంది ఇక్కడదాకా ఆడదనుకుంటున్న సమయంలో కొన్ని కొన్నిసార్లు ఎక్స్ట్రా రావచ్చు, కొన్ని కొన్నిసార్లు తక్కువ రావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు. సో T20 ఏంటి అంటే కనుక ఓవర్ అంబిషియస్గానో లేకపోతే ఎక్స్ట్రా మైల్కి వెళ్దామన్న ప్రయత్నం ఉంది అంటే దాన్ని బెడిసిగొట్టే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ది రిస్క్. అందుకే లైక్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ కానివ్వండి, ఫినిషర్ కానీ ఇక్కడ మంచి పేరు ఉంది T20 విషయానికి వచ్చేస్తే కనుక. అది అన్ని కంట్రీస్లో కూడా మనం చూసాం. ఇక్కడ క్యాన్ మొసద్దిక్ ప్లే దట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ చూసుకోవాల్సింది. ఇంకోటి వాళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక షకీబ్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం, ఫిజ్ కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్,
తను కూడా చాలా ఎక్కువ టీ ట్వంటీస్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. మంచి ఎకానమీ కూడా ఉంది, 7 పాయింట్ సంథింగ్ ఎకానమీగా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ ఎకానమీ. అండ్ అలాగే తనకి తెలుసు టీ ట్వంటీ ఫార్మాట్ అంటే ఏంటో. ఒకనొక దశలో వాజ్ కన్సిడర్డ్ అస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ బౌలర్స్. 2016, 2017, 2018 ప్రాంతంలో చూసుకుంటే కనుక ఫిజ్ టీంలో ఉన్నట్టే కనుక ఆ ఫిజ్ ఉన్నట్టు లాస్ట్ 2 రోజులు కాపాడేస్తాడు అబ్బా అని ఒక నమ్మకం ఉండేది. అది స్లోగా క్రమేణా నమ్మకం అనేది తగ్గింది. బట్ ఇక్కడున్న పరిస్థితుల్లో షాకీబ్ని పక్కన పెడితే మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఎస్పెషలీ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మిగతా బౌలర్స్ అందరి నంబర్స్ కన్నా మీకు ఫిజ్ నంబర్లు ఎక్కువగా ఉంది. సో ఫిజ్ అండ్ షకీబ్ షుడ్ హ్యాండిల్ థింగ్స్. ఆఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర కొంత మాట్లాడగలిగే వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్, అంటే సజెషన్స్ ఇవ్వడంలో కానివ్వండి, గేమ్ రీడ్ చేయడంలో కానివ్వండి, ఎక్స్పెరిమెంట్స్ చేస్తే కనుక ఆ రీడ్ చేసే విధానం కానివ్వండి, లేకపోతే దాని బెనిఫిట్స్ అండ్ రిస్క్ని చూసే విధానంలో ఉన్న ప్లేయర్స్ కొంతమంది కూడా పిచ్చిన అవ్వాల్సిన అవసరం. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు ఒక లూజింగ్ స్ప్రీలో ఉన్నారు. లూజింగ్ స్ప్రీ ఇన్ ద సెన్స్ మేజర్ టోర్నమెంట్స్లో వాళ్ళు ఎక్కడ కూడా గెలిచిన సందర్భాలు లేవు. సరే, టాస్ ఇస్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇన్ ఆస్ట్రేలియా అని మనం మాట్లాడుకున్నా, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టెరిటరీ టు గో బ్యాంగ్ బ్యాంగ్. సో బ్యాంగ్ బ్యాంగ్ అప్రోచ్ అనేది వర్కౌట్ అవుతుంది ఆన్ సర్టన్ గ్రౌండ్స్. ఆన్ సర్టన్ గ్రౌండ్స్ బ్యాంగ్ బ్యాంగ్తో పాటు కాస్త జాగ్రత్త కూడా ఉండాలి. ఆ జాగ్రత్త అనేది అతి జాగ్రత్తగా అయ్యే ప్రమాదం కూడా చాలా జట్లకు ఉంది. బంగ్లాదేశ్ అందులో ప్రథమ వరుసలో ఉంటుంది. సో బంగ్లాదేశ్ ఎలాగైనా సరే చేసారు, క్యాప్టెన్ వచ్చాడు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ వచ్చాడు. అండ్ అలాగే బంగ్లాదేశ్ తరఫు నుంచి చాలా లీగ్స్లో ఆడిన క్యాంపెయినర్, టీ ట్వంటీ పల్స్ తెలిసిన క్యాంపెయినర్ క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఎట్లా లీడ్ చేస్తాడనే ఆలోచన బంగ్లాదేశ్కి ఉన్నా, ఇట్ ఈస్ లుకింగ్ టఫ్ ఫర్ దెమ్. అండ్ అలాగే వాళ్ళతో ఉన్న టీమ్స్, ఆల్రెడీ ఉన్న టీమ్స్ ఎవరు? ఇండియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్. వాళ్ళు హేమాహేమీలు ఉన్నారు. వాళ్ళ లాస్ట్ 2 మ్యాచ్లు వాళ్ళు ఇండియాతో పాకిస్తాన్తో పడింది. ఆ తర్వాత అఫ్ కోర్స్ వాళ్ళు క్వాలిఫైయర్స్తో ఆడతారు 5 మ్యాచ్లు. అందులో వాళ్ళు డెఫినెట్గా ఈ 3లో 2 మీద గెలవాల్సిన అవసరం ఉంది ఒకవేళ కనుక వాళ్ళు ముందుకెళ్ళాలంటే. సో 3లో 2 గెలవాలి అంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఒకటి గెలుస్తారా అని చెప్పడమే కాస్త గగనంగా కనిపిస్తుంది. సో ఇందులో గెలుస్తారా ఏంటి అనేది కూడా చూసుకోవాల్సిన కాన్సెప్ట్. సో అన్లెస్ ఈ అప్సెట్ల పరంపరను కొనసాగించే పని పెట్టుకొని వాళ్ళు ఏదన్నా అప్సెట్ చేస్తే తప్ప, ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసే దాంట్లో మాత్రం ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ బంగ్లాదేశ్ ముందుకు వెళ్ళడం అనేది కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. బట్ ఇందులో వాళ్ళు కనుక మెరుగైన ప్రదర్శన ఇస్తే వాళ్ళ ప్లేయర్స్కి చాలా మంచిది, ఎందుకంటే దేర్ టీమ్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ బ్యాడ్ ప్యాచ్. వాళ్ళు అన్ని విధాలుగానూ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు. వాళ్ళు ఏషియా కప్లోనూ మనం చూసాం ఒకనొక దశలో అయితే ఛాలెంజింగ్. 2016 వాళ్ళు ఆల్మోస్ట్ ఫైనల్స్కి వచ్చారు. అండ్ అలాగే ఇండియాని ఆల్మోస్ట్ బీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పాకిస్తాన్తో ఒక ఫైనల్ ఆడిన సందర్భం కూడా ఉంది, అక్కడ కూడా వాళ్ళని బీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మనం బంగ్లాదేశ్తో చూసుకుంటే కనుక 2 సార్లు మనం వాళ్ళతో ఫైనల్స్ ఏషియా కప్లో ఆడి ఆడాం. ఆ తర్వాత దే ఆర్ సమ్హౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దేర్ యాక్ట్ టుగెదర్. అది లాస్ట్ 1.5-2 ఇయర్స్గా ఇంకా ఒక డిక్లైన్ అనేది కనిపిస్తూ వచ్చింది. మరి ఆ డిక్లైన్ నుంచి ఏమన్నా ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. కంగారు పడకండి, ఇండియా గురించి వీడియో చేస్తాం. ఇది ఇండియన్ టీమ్, మామూలుగా వీళ్ళందరి గురించి ఒక వీడియో చేస్తాం, ఇండియా గురించి చాలా వీడియోలు వస్తాయి. సో డోంట్ వరీ అబౌట్ ఇండియన్ టీమ్. బ్రేక్ ఇవ్వడానికి మీ అందరూ సిద్ధంగా ఉన్నారు నాకు తెలుసు, నేను కూడా బ్రేక్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరేమనుకుంటున్నారు?